వ్యాపారంలో విజయం సాధించడం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలిసిందే అయితే ఒక భారతీయుడు ఆస్ట్రేలియాలో కోటీశ్వరుడుగా సుపరిచిత వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వివేకచంద్ శిఖల్ గురించి ప్రస్తుతం ఆయన అరవై ఏళ్ళ వయసులో మదర్సన్ గ్రూప్ చైర్మన్ సహా వ్యవస్థాపకుడుగా కొనసాగుతున్నారు కంపెనీ ఆదాయం ఒక లక్ష ఐదు వేల ఆరు వందల కోట్ల ఆదాయాన్ని ఆర్చించింది ప్రస్తుతం వివేక్చంద్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు వివేక్ వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెండి వ్యాపారంలో నైపుణ్యం కలిగిన తన దివంగత తల్లి లత శిఖాల్తో కలిసి మదర్సన్ కంపెనీని స్థాపించాడు తల్లి కొడుకు భాగస్వామ్యమైనందున మదర్సన్ అనే పేరు ప్రసిద్ధి చెందింది వివేక్ సంతిశేఖర్ ఆటో విడిభాగాల తయారీలో నిమగ్నమై మదర్సన్ గ్రూప్కు అనుబంధ సంస్థ అయిన సంవర్ధన్ మదర్సన్ గ్రూప్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి వివేక్ చంద్ శిల్ నికర విలువ నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది మన కరెన్సీ లెక్కల ప్రకారం ఆయన నికర విలువ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు కోట్లుగా నిలవడంతో ప్రపంచ పన్నుల జాబితాలో ఆరు వందల రెండవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో పోప్స్ మ్యాగజైన్ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో నలభై తొమ్మిదవ స్థానంలో నిలిచారు వివేక్ ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా ఉన్న వివేక్ ఆస్ట్రేలియా పౌరుడిగా ఉన్నారు సుమిటోమో వైరింగ్ సిస్టమ్ మదర్సన్ గ్రూప్ల మధ్య జాయింట్ వెంచర్ అయిన మదర్సన్ సుమి వైరింగ్ ఇండియాను స్థాపించారు భారతీయ వైరింగ్ పరిశ్రమ కంపెనీ ఆధిపత్యం చెలాయిస్తోంది బిఎండబ్ల్యూ ఫోర్స్ మెయిన్స్టెన్ టయోటో ఫోక్స్ వ్యాగన్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది మదర్సన్ గ్రూప్ ఆటోమేటివ్ అండ్ రవాణా పరిశ్రమల కోసం విధి భాగాల తయారీలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది